వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్లో నలుగురు మహిళా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. శాతవాహన ఎక్స్ప్రెస్లో ఓ మహిళ బ్యాగ్లో ఉన్న 44,000 రూపాయలు వీళ్లే దొంగిలించినట్లు గుర్తించారు. వీళ్లంతా మహారాష్ట్రలోని అజ్ని పట్టణానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ఈ నెల 3/4/2018 నాడు ఫిర్యాదు రాలిన గార్లపాటి రమ్య ఆమె హైదరాబాదు 3 తారీఖు నాడు ఏప్రిల్ సికింద్రాబాద్ పోవడానికి శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కింది కాజీపేటలో. ఎక్కిన కొద్దిసేపటికి తన హ్యాండ్ బ్యాగ్ చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్లో ఉన్నటువంటి 44,500 రూపాయలు మిస్ అయినాయి. ఆ హ్యాండ్ బ్యాగ్ యొక్క జిప్ కూడా ఓపెన్ చేసి ఉంది. దాని మీద అదే రోజు సాయంత్రం 3 తారీఖు నాడు మా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. తర్వాత మేము ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, మా ఎస్ఐ గారు ఆధ్వర్యంలో టీములు ఏర్పాటు చేసి మా యొక్క ఎస్పీ గారు ఆధ్వర్యంలో, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మేము ఆ రోజు నుంచి ఈ అఫెన్స్ గురించి తిరుగుతూ ఉంటే ఈరోజు ప్లాట్ఫారం నెంబర్ 2 అండ్ 3లో అనుమానాస్పదంగా ఈ యొక్క సంగీత, సరిత, అనిత, సునీత వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి నాగ్పూర్ పక్కన గల అజనీ పట్టణానికి చెందినవాళ్ళు. వీళ్ళని మేము అనుమానంగా తీసుకొచ్చి స్టేషన్లో ఇంటరాగేషన్ చేయగా వీళ్ళు 3 తారీఖు నాడు, ఈనాడు జరిగిన 3 తారీఖు నాడు జరిగిన నేరాన్ని మేమే చేసి ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా మనిషికి 10,000 రూపాయలు డబ్బులు కూడా దొరికినాయి. వాళ్ళు ఆ 44,500 రూపాయల్లో 4,500 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. 40,000 రూపాయలు వాళ్ళు సమానంగా పంచుకున్నారు. మళ్ళీ కూడా ఏమైనా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. దాని ఆ క్రమంలో మేము పట్టుకొని రికవరీ చేయడం జరిగింది. ఇదంతా కూడా మా ఆర్పిఎఫ్ జిఆర్పి కోఆర్డినేషన్లో జరిగింది. మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో